అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత దాదాపు 6 నెలలుగా జరుగుతున్న ఎలక్షన్లో ప్రచారం ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళారు. దాంట్లో భాగంగా మొన్నటి నాడు నాకు విజయం వచ్చింది. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు తెలుగుబట్ల పేదక గారు మీరు పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థిని ఇప్పటివరకు ఎంతైనా పెద్ద గారు కూడా భారీ మెజార్టీ లభించబోతున్నాం. నిన్న జరిగిన ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినైన కల్వకుంట్ల కవిత గారు ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల, అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి, దానితో పాటుగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కూడా విశేషంగా కృషి చేయడం వల్ల వారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నిన్నటి పోలింగ్ సరళి చూస్తే కూడా ఇటు మహిళలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ రైతు వర్గం అన్ని వర్గాల ప్రజలు ఇంత ఎండ కూడా వచ్చి 70% పైన ఓట్లేసి వెళ్ళడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరు నేను రైతుల శాసనసభ్యునిగా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ఊహించలే ఇంతటి ఎండకు ఇంత భారీ పోలింగ్ జరుగుతుందని. ముఖ్యంగా సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లో 74% పోలింగ్. మన ఎంపీ గారిని అంతం చూస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ పలికిన మన కాంగ్రెస్ నాయకులు నిన్న జగిత్యాల ప్రజలందరూ చూసిరు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మొత్తం చూసిరు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనబడలే, ఎక్కడైనా కనబడ్డగారు ఎక్కడ కనబడ్డారంటే బీజేపీ వాళ్ళ పక్కన కూర్చొని కనబడ్డారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఎలక్షన్లో యుద్ధం కంటే ముందే చేతులెత్తా ఉన్నట్టు పోలింగ్ కంటే ముందే వారి ఓటమిని అంగీకరించారు. ఒకటే ఏంటంటే దురదృష్టం, గత 5 సంవత్సరాలు ముఖ్యంగా జగిత్యాల ప్రజలు కాంగ్రెస్ సీనియర్ నాయకులే కానీ ఇంకా వాళ్ళ నాయకులు ప్రతిరోజు మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని, కొన్నిసార్లు టీఆర్ఎస్ వివిధ సందర్భాల్లో అవసరాన్ని బట్టి కేంద్రంలో సపోర్ట్ చేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బి పార్టీ అని ఇవన్నీ రకరకాలుగా మాట్లాడారు. కానీ నిన్న 254 బూతుల పరిధిలో జయిత్యాల పట్టణమే కానీ రాయకల్ పట్టణమే కానీ 99 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులెత్తడం జరిగింది. ఎక్కడ కూడా వారు ఏలుకు ఉన్నాము అంటే ఉన్నామన్నట్టు బూత్ దగ్గర నలుగురు కండవలసుకుంటారు తప్ప ఎక్కడ కూడా గత 4-5 రోజులు ప్రచారాలు చేసింది లేదు, మరి ఓట్లేచడం లేదు. అది వారి ఇష్టం. కానీ గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించడం, మరి నిన్నటి నాడు మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కొన్ని ఓట్లు ఎక్కువచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్పి ఏ నోట ఇన్నీ నిలబడుతుంది. మీరు ఎక్కడ పోయి అడిగినా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అరవింద్ గారికి 4 ఓట్లు ఎక్కువ చెప్పేలా ప్రయత్నం చేసిన. వాస్తవానికి కవిత గారు అంతం చూస్తామని చెప్పి మనకు 3 రోజుల కింద మాట్లాడింది జీవరెడ్డి గారు. ఇక వారు అంతం వారి చూసే శక్తి లేక ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారి ద్వారా చేస్తామనుకున్నారు. కానీ అరవింద్ గారు కానీ జీవరెడ్డి గారు కానీ ఎవరు అనుకున్నా ప్రజలు మాత్రం కవితక్క గారి గెలిపి మా ధ్యేయం అన్నట్టు, మరీ ముఖ్యంగా మహిళా సోదరి మనులు కానీ పెద్దలు పెద్ద ఎత్తున
వచ్చి పోటీ జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కేసీఆర్ గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నాడు 16 మంది ఎంపీలను ఈరోజు ప్రజల దయతోటి గెలిచి అక్కడ కేంద్రం నుంచి కూడా తెలంగాణకు అవసరమయ్యే నిధులు కానీ ఏదైనా ప్రాజెక్టు ఉంటే అనుమతులు కానీ ఏ విధంగా కేంద్రం నుంచి మనం రాబట్టుకోవాల్సి ఉంటే అవన్నీ కూడా తీసుకురావడానికి గతంలో కూడా ప్రయత్నం చేశారు, ఇంకా కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి చూస్తూ ఉంటే సంకీర్ణ ప్రభుత్వం తప్పదు, దాంట్లో కేసీఆర్ గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. మన పార్లమెంటేరియన్ కవితక్క గారి పాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. మన ఎంపీ గారి సహకారంతో జగిత్యాల పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. గత 2 సంవత్సరాల కిందనే మనం దీన్ని జిల్లా చేసుకున్నాం. ఇప్పటికే అధికారులందరూ రావడమే కాకుండా ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మెడికల్ హబ్ కూడా తప్పకుండా అవుతుంది, ఇక్కడ తప్పకుండా మెడికల్ కాలేజ్ అవుతుంది. అదేవిధంగా గ్రామాన కూడా ప్రతి చెరువు నింపే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. మరి ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతక్క గారికి ఓటేసిమని చెప్పిన పూర్తి విశ్వాసం ఉన్నది. కొంత కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు, ఇంత మనకి అనుకోకుండా మన పార్లమెంట్ పరిధిలో ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఎట్లయితే నిన్నైతే చేతులెత్తి భారతీయ జనతా పార్టీకి 4 ఓట్లు ఎక్కువ వచ్చే విధంగా పనిచేసిందో అట్లనే కొంతమంది కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రైతులను ప్రోత్సహించి నామినేషన్లు వేయించి ఉన్నట్టాడు సామాన్య ప్రజలు పాపం చదువుకోని వాళ్ళు నిజంగా బడులు బలైన వర్గాల వారు ఎవరికైతే ఇవాళ ఆసరా పింఛన్లు అందుతున్నాయో ఎవరైతే కేసీఆర్ను మా పెద్ద కొడుకు అన్నారో ఎవరైతే వాళ్ళ పిల్లల కళ్యాణ లక్ష్మి అందితే మాకు ఒక మేనమామలా ఉన్నారో వాళ్ళు చదువురాని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పాలైంది. ఎందుకంటే అన్ని ఈవీఎం మిషన్లు వచ్చేసరికి ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా లేట్ అయింది. ఇదంతా కూడా వాస్తవానికి కాంగ్రెస్ నాయకులు కుట్రమని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్నటి వాళ్ళ ప్రవర్తన గత 3 రోజుల నుంచే వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఓట్లు రావాలి, మదియాసి గౌడ్కు డిపాజిట్ తేవాలనే ఆలోచన కూడా లేకుండా, గెలిపించే ఆలోచన కాదు డిపాజిట్ తీసుకొచ్చే ఆలోచన కూడా లేకుండా రేపటి నాడు ఖచ్చితంగా వారు ఒక్క మదియాసి గౌడ్ డిపాజిట్ కొడగొట్టి అరవింద్ గారికి లాభం చేసి గెలిపిద్దామనుకున్నారు. కానీ వారి వ్యూహం పెడిచిపోతుంది, ఇద్దరు డిపాజిట్ పోతుంది రేపటి నాడు, ఇద్దరు డిపాజిట్ పోతుంది. కవితక్క భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి కంపల్సరీ నాకు 61,000 మెజార్టీ వచ్చింది సార్, 70,000 వరకు వస్తాను. కానీ ఒక 10 జనరల్ అక్కడ పోలింగ్ కేంద్రం ఉన్న అధికారులు బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి దాదాపు 10% ఓట్లు కొంత వేరే అంటే అఫ్కోర్స్ ప్రజాస్వామ్యంలో వారు పోటీ చేసిన రేపు మాకే చేసిన అనవచ్చు. కానీ నాకు తెలిసి మాత్రం ఎక్కడ వేయాలో తెలియక అక్కడ లేట్ అవడం వల్ల అక్కడ బయట ఉన్నవారు ఏమైనా తొందరగా రా అంటే పాపం పెద్ద మనుషులు ఎక్కడో ఒక దగ్గర కూడా ప్రెస్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఓటేసి వచ్చినట్టు తెలిసి ఆ విధంగా కూడా దాదాపు 15 వేల ఓట్ల వరకు ఇది వివిధ స్వతంత్ర అభ్యర్థులకు పడతాయా, మరి ఓటు వేస్ట్ అయిందా రకాలుగా చెప్పలేదు. ఏదైనా కానీ ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ వెనుక కవితక్క గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక కుట్రపూరితంగా చేసిందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే గతంలో కూడా నేను పలు సందర్భాల్లో చెప్పాను, కొన్ని రైతులకు అన్యాయం జరిగింది అంట, ఖచ్చితంగా పసుపు రైతులకు నష్టంలోనే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా, నాకు తెలుసు పసుపు పంట పండించడం ఎంత కష్టమైంది నాకు తెలుసు. అందుకే పసుపు విస్తీర్ణం
గణనీయంగా తగ్గిపోయింది. మన ప్రాంతంలో వేసేవాళ్ళు తగ్గిపోయి వేరే పంటలు వేసుకుంటూ బీడైతే లేదు, పసుపేస బీడలేదు. కానీ వారి ఏదైతే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా కేంద్రానికి కానీ ఇంకెవరికైనా తెలియజేసుకున్నారో, పసుపు పండే ప్రాంతమైన మంచిర్యాల వాళ్ళు వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం, పెద్దపల్లి వాళ్ళు వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం, కామారెడ్డి వాళ్ళు వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం, కరీంనగర్ వాళ్ళు వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం అనేది ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. దానికి ప్రధాన కేంద్రం జగిత్యాలనే, జగిత్యాల కాంగ్రెస్ నాయకుడే అలా అనుమానమే లేదు. మేము చాలా చూసినాం, మా ఫామ్ నింపితే కూడా ఒకే న్యాయవాది నోటరీ, న్యాయవాది చాలా వాటికి ఒక న్యాయవాది నోటరీ నాకు దాదాపు 5-6 పెట్టింది వాట్సాప్లలో. ఒక అంతలో కూర్చొని చేసింది కూడా తెలిసింది, అవన్నీ తెలుసు, అవన్నీ ప్రజలందరూ తెలుసు. ప్రజలంతా వాటికి గుడ్డివాలి కాదు. కానీ ఏదైనా కానీ రైతుల మీద ద్వేషం పెంచుకునే సమస్య లేదు. రైతుల సమస్యల కోసం పోరాటం గతంలో కూడా ఇదే రైతుల కోసం, పసుపు రైతుల కోసం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళారు కవిత గారు. నేను అడుగుతున్నాను మరి చివరెడ్డి గారిని, ఎన్నడన్నా మీరు వెళ్ళి రాహుల్ గాంధీ గారి ద్వారా, సోనియా గాంధీ ద్వారా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తిపించిందా? అదే కవిత గారు సాయన లేవనెత్తడమే కాదు, నిర్మలా సీతారామన్ స్పైస్ బోర్డ్ మినిస్టర్ కానీ, రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నన్ను తీసుకెళ్ళి నేను కూడా వెళ్ళాను వేరే శాసనసభలతో పాటు. మరి ఎన్నడని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేసినారు. మళ్ళీ రేపటి నాడు మీరు చూస్తారు కదా, ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కానీ వారి అంశాలు కానీ ఖచ్చితంగా మళ్ళీ రావాలని అదే కాంగ్రెస్ క్రీడ కప్పుకొని తిరిగే వాళ్ళే 80% ఉంటారు. 80% గతంలో ఉన్నాయి వాస్తవం అంటే.